ఇచ్చిన విధంగా అన్ని కులాలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు బిల్ల మంజునాథ్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ రాజకీయంగానే కాకుండా నామినేటెడ్ పోస్టులకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆర్ఎన్బి అతిథి గృహంలో పలు కులాల సంఘాల నాయకులతో బిల్ల రాఘవేంద్ర ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కేవలం 1-2 కులాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని కులాలకు ప్రాధాన్యం ఎక్కడా దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు అంటే కేవలం 2-3 కులాలు మాత్రమే కాదని, సీఎం జగన్ ఏర్పాటు చేసిన విధంగా సుమారు 56 కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే రాజకీయ పార్టీలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నా పేరు బిల్ల మంజునాథ్. నేను కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి ప్యానల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ అనంతపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు సత్సాయి జిల్లా, అనంతపురం జిల్లా బీసీ ముఖ్య నేతలను కలిపి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బీసీలు అన్నీ విలేజెస్కి, అన్ని మండలాల్స్కి వెళ్ళి మేము మంచి మంచి యాక్టివ్ పర్సన్స్లో ఉండే వ్యక్తులందరినీ, బీసీల కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక కులము 2 కులాలు అనుకోకుండా అన్ని కులాలు ఉపకులాలు అందరినీ కలుపుకొని కమిటీలు అయిపోతున్నాము. రానున్న ఎన్నికల్లో అది ఏ పార్టీ అయినా కానీ, వైఎస్ఆర్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి పార్టీ అయినా సరే బీసీలకు 50% పైనే పదవులు కేటాయించాలా. ఎమ్మెల్యే, ఎంపీ అనేది కేవలం 2-3 కులాలకే ఇచ్చి మభ్య పెడుతున్నారు. అలా కాదు, బీసీలు అన్ని కులాల్లో ఓట్ బ్యాంక్ అనేది ప్రతి బీసీ కులంలో అందరికీ ఉంది. ప్రతి ఒక్కరిని గుర్తించాలా, ప్రతి ఒక్క కులానికి కూడా న్యాయం జరిగేదానికి ఇవాళ మేము మీటింగ్ కండక్ట్ చేసినాం. ప్రతి కులానికి న్యాయం జరగాలంటే మేము ఉద్యమాలు చేస్తే కానీ మాకు గుర్తింపు రావట్లేదు. కాబట్టి రానున్న రోజుల్లో అన్నిటికీ మేము రెడీ. ఖచ్చితంగా అన్ని పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలా, మాకు సపోర్ట్స్ అన్ని రకాలుగా ఎంపీ, ఎమ్మెల్యే కాకుండా నామినేట్ పోస్టులో కూడా ఇవాళ ఎంపీడీసీ, జెడ్పీడీసీలకే సర్ది చెప్పినారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కురువులకైతేనేమి, బీసీలకైతేనేమి, వాల్మీకులకి అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు చేసినారు. 56 కులాలు కార్పొరేషన్ చైర్మన్లు చేస్తూ డైరెక్టర్లు కేటాయించారు. చాలా సంతోషం. ఇలానే ప్రతి పార్టీ కూడా మాకు గుర్తించాలా, గుర్తిస్తేనే, లేదా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాకు గుర్తించిన పార్టీకి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం.